తులాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంధ్యాయ సర్వజ్ఞో ఉపశాంతయ్ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో మానస అనే పేరును మనం ఈరోజు పరిగణలోకి తీసుకుందాం. మరి మానస అనే పేరు ఈ యొక్క అక్షర బలం అనేది కూడా 6 అంటే 6 అక్షర బలంగా ఉంది. 6 నెంబర్లు ఉన్నాయి మానస అనే పేరులో. మరియు చాదీన పద్ధతిలో 15 నంబరు, కాన్సోనెంట్స్ మాత్రం 12 ఉన్నాయి. మరి పైథాగరస్ సిరీస్ సిస్టంలో 13 నంబరు. ఇది జీవితంలో ఒక వ్యత్యాసాన్ని కలిగి ఉండే లైఫ్, అంటే ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి. మరి మానసలో ఉన్నటువంటి నెగిటివ్ ఏంటి అని ఈరోజు మనం కొంత వివరణ చేసుకుందాం. మరి ఎవరైనా కూడా ప్రపంచంలో మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో కూడా మానస అనే పేరు పెట్టుకున్న వారు చాలామంది ఉంటారు. మరి అందరికీ ఒకేలాగా మాత్రం ఎప్పుడు జరగదండి. ఎందుకు జరగదంటే నేను కేవలం మానస అనే పేరు ఒక 50% మాత్రమే మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మిగతా 50% ఎలా తెలుస్తుందంటే మీ యొక్క పుట్టిన నంబరు, మీ యొక్క జాతక కుండలిని నేను పరిశీలించినట్టయితే, మీ యొక్క ఎడమ చేయి హస్తరేఖలను నేను చూసినట్టయితే, మీ యొక్క పూర్తి భవిష్యత్తు కూడా నాకు తెలియడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ కేవలం ఒక 50% మాత్రమే మీకు కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలుగుతున్నాను. ఈ యొక్క మానస అనే పేరు పెట్టుకున్న వారు ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడతారు. జీవితంలో ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కూడా చాలా ఇబ్బందికర వాతావరణ పరిస్థితులలో పెరగడం. ఆ తర్వాత ఇక్కడ మెయిన్గా వచ్చేసి అవకాశాలన్నీ కూడా మిస్ అయిపోవడం. తర్వాత ఈ యొక్క విషయంలో ఎప్పుడు కూడా చదివిన చదువు అనేది కూడా వాళ్లకు పెద్దగా ఉపయోగపడి ఉండకపోవచ్చు. అదేవిధంగా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, కష్ట నష్టాలు, జీవితంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉండే జీవితమే ఈ యొక్క మానసగా చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే 6 అక్షరాల పేరుకి అది ఒక 15 నంబరు రావడమే చాలా నష్టానికి దారితీస్తుంది. మరి 15 నంబరు ఎలా ఏర్పడిందండి? 1 రవి 5 బుధుడు, ఈ 2 కలయిక 6. ఈ 1 5 ద్వారా ఏర్పడిన 6 అనేది కూడా జీవితంలో కూడా బాగా లాస్ను కలిగిస్తుంది. అదేవిధంగా ఎక్కువగా వీళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది కూడా కరెక్ట్గా ఉన్నప్పటికీ అది సక్సెస్ అనేది కూడా కాగలేకపోతుంది. అదేవిధంగా జీవితంలో కూడా ఆలోచన ఎక్కువగా ఉంటాయి, ఆచరించే వ్యవహారాలు ఎక్కువగా ఉన్నప్పటికీ జీవితంలో వీళ్ళు అనుకున్న స్థాయికి వీళ్ళు వెళ్ళలేక మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా దగ్గర దానిక వచ్చేసి మిస్ అయిపోవడం, విదేశాలకు వెళ్ళి చదువుకునే యోగాన్ని వాళ్ళు మిస్ చేసుకోవడం, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే జీవితంలో ఒక స్థాయి వరకు వెళ్ళి నిదానంగా కిందికి దిగజారడం అనేది కూడా వీళ్ళ యొక్క జాతకంలో మనం చెప్పవచ్చు, అంటే పేరు బలంలో చెప్పవచ్చు. మరి మానస అనే పేరు ఏ నక్షత్రంలో పుట్టిన వారికి? మకా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి యొక్క జాతకంలో మకా నక్షత్రంలో సింహరాశి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క మానస అనే పేరు. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ నక్షత్రం ప్రకారం పెట్టారా, లేదా ఇంటి పక్కన ఉన్నవారు వాళ్ళు వీళ్ళు చెప్తే పెట్టారా, వాళ్ళ బంధువులు చెప్తే పెట్టారా, అసలు ఎందుకు పేరు, ఆ పేరు ఎందుకు నిర్ణయించుకున్నారు అనేది కూడా మనకు పరిశీలన కావాలి. అప్పుడు ఈ యొక్క పేరు బలాన్ని కొంత అక్షర బలం మార్చినట్టయితే సరిపోతుందండి. ఇంకొకటి, మానస అనే పేరు ఎవరైతే పెట్టుకున్నారో అయితే ఈ పేరు కరెక్షన్ చేసిన తర్వాత సర్టిఫికెట్లలో, ఆధార్ కార్డులో, రేషన్ కార్డులలో, పాన్ కార్డులలో ఏవి మార్చొద్దండి. కేవలం ఒక నోట్బుక్ తీసుకొని నేను కరెక్షన్ చేస్తాను. ఆ మానస అనే పేరులో కొన్ని అక్షరాలు కలపడం కానీ తీసివేయడం కానీ చేసినప్పుడు మీ యొక్క జాతక కుండలి పరిశీలన చేసి, ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ యొక్క వివాహమైన తేదీ, లేదంటే పుట్టిన పిల్లల తేదీ, లేదంటే వీళ్ళ యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన నేమ్స్ను బట్టి, వాళ్ళ యొక్క ఎడమ చేయి హస్తరేఖలను బట్టి కూడా మనం కరెక్షన్ అనేది చేయగలుగుతాం. కాబట్టి మీ పేరు బలాన్ని మీరు పెంచుకున్నప్పుడు మీకు అదృష్టం అనేది కూడా తానంతట తదే వస్తుందని కూడా మీకు ఈ యొక్క ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనమస్తు.